స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా యాభై ఒక్క శాతం ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారం ఎందుకు దూరంగానే ఉంది బీసీల కోసం బీసీల సంక్షేమం కోసం ఎన్నో ఆరాట పోరాటాలు ఆరాటాలు పడినప్పటికీ కూడాను బీసీలకు ఎందుకు సత్వ న్యాయం జరగట్లేదు ఎన్నికల సమయంలో మాత్రం ఏ పార్టీ అయినా సరే ప్రధాన పార్టీలు బీసీలు బీసీల వంతు మేము ఉంటాం బీసీల పక్షాన మేము ఉంటాం వారి సంక్షేమం లక్ష్యంగా చెప్పుకుంటూ మేనిఫెస్టోలో కూడా ఎంతో ప్రగల్పాలు పలికే రాజకీయ పార్టీలు రాజ్యాధికారం చేపట్టిన తర్వాత ఎందుకు బీసీలను నిర్లక్ష్యం చేస్తారు ఇతరత్రి అంశాలతో మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఆర్ కృష్ణయ్య ఉన్నారు ఆయనే బీసీల సంక్షేమకర్త బీసీలకు పోరాట యోధుడు సో మనతో ఉన్నారు ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే చెప్పండి బీసీలకు ఎందుకు రాజ్యాధికారం దూరంగానే ఉంది ఒక మనకు అందరి ద్రాక్ష పండులాగే ఉంది అంటే ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా అగ్రకుల నాయకుల చేతుల్లో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ టీడీపీ పార్టీ వీళ్ళు బీఫారాల్ ఇవ్వడం లేదు అసలు రాజ్యాధికారం అంటే ఎమ్మెల్యేల ఎంపీల రాజ్యసభలా అన్నిట్లా వీళ్ళకి టికెట్లు ఇవ్వాలి ఆ టికెట్లు ఇవ్వకుండా రాజ్యాధికారం ఎప్పుడైతే ఈ కులాలకు వస్తో వీళ్ళు మన చేతిలో ఉండాలని సాధ్యమైనంత వరకు తొక్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే నేనేం చేస్తు పైగా ఇది ప్రజాస్వామ్యం ఎట్లయిపోయింది ఎన్నికలంటే ధనస్వామ్యం అయిపోయింది డబ్బు ఎవరు ఖర్చు పెడితే వానికి టికెట్లు డబ్బు ఎవరు ఖర్చు పెడితే వాడే రాజకీయాల్లో ఉండేటటువంటి వ్యవస్థను మనం నిలుపుకున్నాం మొన్న నేను ఎంపీకి ఎమ్మెల్యేలకు ఎవ డబ్బు ఉంటే వానికి ఇప్పుడు రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే ప్రజాసేవ ప్రజలకు సేవ చేయడము ఉద్యమాలు చేయడము ప్రజల కోసం పోరాడము దానికి గుర్తింపు లేదు ఎవరి డబ్బు ఉన్నది ఎవరి డబ్బు డబ్బు ఇస్తాడు మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు ఒక ఎమ్మెల్సీ పదవులు అన్నీ కూడా పేమెంట్ కోట కింద ఇచ్చేస్తున్నారు నో ఫ్రీ సీట్ నో మెరిట్ సీట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ పేమెంట్ కోట వంద కోట్ల రెండు వందల కోట్ల ఏ ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ ఒక కమ్యూనిస్టులు బీజేపీ తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా డబ్బులకు అమ్ముకుంటున్నాయి టికెట్లు అట్లాంటి వ్యవస్థలో మనం నివసిస్తున్నాం ఒక సిద్ధాంత భూమికి ఉన్నటువంటి కమ్యూనిస్టులు వాళ్ళు సిద్ధాంతం ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారు పోరాడినటువంటి వాళ్ళకు చరిత్రగా బీజేపీ కూడా ఆ పార్టీలో పనిచేసే వాళ్ళకు దమ్మున్నోలకు చరిత్ర వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు మిగతా కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ పేమెంట్ సీట్లు అన్నీ డెబ్బై ఓడిస్తే డొనేషన్ల కింద సీట్లు ఇవ్వడం ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు మంత్రి పదవులు ఎవ్రీథింగ్ ఆ విధంగా రాజకీయాలు దిగదారిపోయాయి వ్యవస్థను భ్రష్ పెట్టిస్తున్నారు రాజకీయాలంటే ప్రజలు కూడా అసహించుకునేటటువంటి స్థితికి వచ్చింది ఇక రోజు రోజు ఈ కులాలకు రాజ్యాధికారం అందకుండా పోతుంది మీరు అడిగారు ఎందుకు బీసీలకే అని బీసీలకు అగ్ర కులాలలో రాజ్యాధికారం ఉంటే కాంట్రాక్టులు వాళ్ళ చేతులు ఉంటాయి పరిశ్రమలు వాళ్ళ చేతులు ఉన్నాయి కంపెనీలు వాళ్ళ చేతులు ఉంటాయి వాళ్ళు వాళ్ళకి తీసుకోవాలి ఏమాత్రం బీసీలకు అధికారం చేతికిస్తే వీళ్ళు మనకు అందకుంటూ పోతారు కాబట్టి సాధ్యమైనంత వరకు తొక్కి పెట్టాలనేటువంటి కుట్రం ఉంది అందుకే నేనేం చేసిన ఇప్పుడు ఈరోజు పంచాయతరాజ్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎనభై ఆరులో పెట్టించాను చాలా పోరాటం చేశాను చాలా ఉద్యమాలు చేశాను అసలు ఆ రోజు ఉద్యమాలు చేసినప్పటికీనే ఈ లోకల్ బాడీల్లో రిజర్వేషన్లు వచ్చినాయి దీ వాళ్ళను ఈ డెబ్బై ఒక్క సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బీసీలకు ముఖ్యమంత్రి పదవి రాలేదు ఎమ్మెల్యే ఎంపీలో కూడా ఏనాడు కూడా యాభై రెండు శాతం జనాభా ఉంటే పదిహేను శాతం కోట దా పద్నాలుగు శాతం దాటలే ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ సర్పంచ్లు వార్డు మెంబర్లలో నేను ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పెడితే ఈ అగ్రకుల రాజకీయ పార్టీ నాయకులు వాటిని కూడా ఓర్వకుండా ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై రెండుకు తగ్గించారు వాస్తవంగా ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలి బీసీల జనాభా జాతీయ స్థాయిలో యాభై నాలుగు శాతం ఉంది రాష్ట్రం లోపల యాభై ఆరు శాతం యాభై రెండు ఉంది తెలంగాణలో గ్రామీణ జనాభా యాభై ఆరు శాతం ఉంది యా ఏ జనాభా ఎంత ఉందో అంత ఇవ్వాలి యాభై ఆరు శాతం గ్రామీణ జనాభా ఉన్నది కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లో యాభై ఆరు శాతం ఇవ్వాలి ఆ విధంగా ఇవ్వకుండా దాన్ని ముప్పై ఉన్న ముప్పై నాలుగు అమలు చేయకుండా దాన్ని ఇరవై రెండుకి తగ్గించారు ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్